అందరికీ నమస్కారం. హిందువులంటే ఇంత చులకనా? లడ్డూలో ఏదో కలిస్తే ఏమవుతుంది? తప్పు జరిగితే విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి, కానీ ఈ రాజకీయాలెందుకు? మత కలహాలెందుకు? దేశంలో వేరే సమస్యలే లేవా? ఇలాంటి ప్రశ్నలు ఇటు వైసీపీ నాయకులతో పాటు అటు మేధావులుగా చెలామణి అవుతోన్న ప్రబుద్ధులు, కుహన లౌకికవాదులు, హిందూ వ్యతిరేక పార్టీల నాయకుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. స్థూలంగా వింటే వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు నిజమే అనిపిస్తోంది. కానీ అంతేనా? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా? అంతకంటే ఏం చేయనక్కర్లేదా? ఈ ప్రశ్నలు నిజమే అనిపిస్తే హిందువులు ఎంత లోతైన నిద్రలో మునిగిపోయి ఉన్నారో అర్థమవుతుంది. ఇలాంటి అపచారం ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో జరిగితే ఈ దేశం ఉండేదా? అల్లకల్లోలం అయిపోయేది. అయినా వారి ప్రార్థనాలయాల్లో ఇతర మతస్థులకు చోటెక్కడా? ఎందుకంటే వాళ్ళంతా సెక్యులరిస్టులు కదా. సరే, అది వేరే విషయం. కానీ మనకు జరిగింది అత్యంత ఘోరమైన అపచారం. శుచి శుభ్రతకు ప్రాణం పోసే చోట్ల కూడా మాంసపు అవశేషాలు కలవడాన్ని ఎవరూ ఊహించలేరు, సహించలేరు. అలాంటిది తిరుపతి లడ్డు అంటే సాక్షాత్తు శ్రీవారి ప్రతిరూపంగా భావిస్తాం, దాన్ని అంతే పవిత్రంగా స్వీకరిస్తాం. చాలామంది లడ్డూను పూజ గదిలో పెట్టి పూజలు చేశాకే నోట్లో వేసుకుంటారు. అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలు ప్రతి భక్తుడి హృదయాన్ని కలచివేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేపింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో కలవరం పెట్టించింది. కానీ ఈ విషయం చాలా చిన్నదిగా చేసేందుకు కొందరు స్వయం ప్రకటిత మేధావులు ఛాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అసలు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల పట్ల ఈ ప్రబుద్ధుల వైఖరి ఎందుకు ఇలా ఉంది? ఇదేం కొత్తది కాదు. వీరికి హిందువులన్నా, వారి మనోభావాలన్నా అత్యంత చులకన భావం. ఇది చాలాసార్లు నిరూపితమైంది. తమిళనాడుకు చెందిన టీఎన్కే పార్టీ లీడర్ మాట్లాడుతూ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే దేశంలోనే ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని సెలవిచ్చారు. ఇక మనకు తెలిసిన మరో మహామేధావి నటుడు ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా తన ట్వీట్లో మత కలహాల గురించి ప్రస్తావించారు. వాస్తవానికి ఈ దేశంలో ముస్లింలు లేదా క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే అప్పుడది సమస్య అవుతుంది. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలు పాకులాడే ఛాన్స్ ఉంటుంది. కానీ హిందువులకు హిందూ దేవాలయాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించవచ్చు. ఇంకా నయం, లడ్డూ అంశంలో కులాల ప్రస్తావన రాలేదు. లేకపోతే హిందూ వ్యతిరేక పార్టీలు కులాల కుంపట్లు రేపేందుకు సిద్ధంగా ఉండేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తద్వారా సనాతన ధర్మాన్ని అదేంటి నిర్మూలించాలనే డిమాండ్లు మళ్ళీ తీసుకురావచ్చు. ఇటీవలే దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా వినాయక నవరాత్రులు జరిగాయి. కానీ నిమజ్జనం సమయంలో ఊరేగింపుపై రాళ్లు రువ్విన సంఘటనలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. కానీ ఈ దుర్మార్గాల గురించి ఇంతవరకు ఏ పార్టీ మాట్లాడలేదు. ఇక యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలచివేసిన కోల్కతా వైద్య విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ ఘటనపై ప్రతిపక్ష శిబిరం నుంచి ఏ ఒక్క పార్టీ లీడర్లు మాట్లాడలేదు. ఇవేం రాజకీయాలు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే ఒకలా, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితే మరోలా వ్యవహరించే విపక్ష పార్టీల వైఖరి గురించి ఖచ్చితంగా ఈ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతోనే దేవాలయాలను ప్రభుత్వాల సంకెళ్ల నుంచి విడిపించాలనే డిమాండ్ ప్రతిసారి వినిపిస్తోంది. తిరుమల లడ్డూ అంశం తెరపైకి వచ్చాక కూడా ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదనే నినాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. నమస్తే. జై హింద్, జై భారత్.